డాక్టర్ గారు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను. నాకు క్రానిక్ లియోసైట్ లుకేమియా ఉందని తెలిపారు. ప్రస్తుతం 3 నెలలకు ఒకసారి సిబిసి టెస్ట్ చేస్తున్నారు. ఇంకా ఏమైనా పరీక్షలు చేయించాలా? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి? ఈ సమస్య వల్ల నేను ఈ ఉద్యోగాన్ని చేయగలనా లేదా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా అంటే పేర్లో ఉన్నట్టుగానే అది క్రానిక్ జబ్బు అండి, ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టే జబ్బు కాదు. నంబర్ వన్. రెండోది, ఇంకా అదనపు పరీక్షలు అంటే జనరల్గా మనం సైటోజెనెటిక్స్ అండ్ ఫిష్ ప్యానల్ అనే ఒక పరీక్షను చేస్తాం. అంటే దీంతో మనకు తెలిసేది ఏంటంటే జబ్బు యొక్క నేచర్, అది ఎలా పెరుగుతుంది, ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అన్న ఒక ఐడియా అవగాహన రావడానికిను, ఒక్కొక్కసారి మందులు ఏమి వాడాలి అన్న దానికి అవగాహన రావడానికంటూ ఉంటుందండి. మూడోది, ట్రీట్మెంట్ అన్నది జనరల్గా ఈ క్రానిక్ లింఫోసైటిక్ లుకీమియా పేషెంట్స్లో ఇబ్బంది ఉంటేనే ట్రీట్ చేయాలి. అంటే ఏ రకమైన ఇబ్బందులు అంటే లింఫ్ నోడ్స్ అంటే గడ్డలు మెడ దగ్గర కానీ కడుపులో కానీ ఇంకెక్కడైనా కానీ బాగా పెద్దగా పెరిగి వాటి మూలంగా ఇబ్బంది కలగడం, లేకపోతే బ్లడ్ బాగా తగ్గిపోవటం, హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోవటం, లేకపోతే ప్లేట్లెట్ కౌంట్ అనేది బాగా తగ్గిపోవటం, లేకపోతే జ్వరం రావటం, అంటే ఇన్ఫెక్షన్ మూలంగా కాకుండా జబ్బు మూలంగా జ్వరం రావటం, బరువు తగ్గిపోవటం, ఇలాంటి లక్షణాలు అన్నీ ఉంటే ఖచ్చితంగా ట్రీట్మెంట్ అవసరం అండి. వీటిలలో ఏవీ లేనప్పుడు ట్రీట్మెంట్ అన్నది అవసరం లేదు. మీరు మామూలుగా మీరు ఏ ఉద్యోగం అయితే చేస్తున్నారో అవి మీరు నార్మల్గానే కంటిన్యూ చేయొచ్చు. మీకు ఏ సింటమ్స్ లేకపోతే మీకు ఏ ట్రీట్మెంట్ అవసరం ఉండదు. మీరు రెగ్యులర్గా మీరు ఏ పని అయితే చేసుకుంటున్నారో అవి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ప్రాణానికి ముప్పు ఇమీడియట్గా తెచ్చిపెట్టే జబ్బు కాదు, ఇది ఒక క్రానిక్ జబ్బు, మొత్తంగా మాయం కూడా కాదు. అలా అని చెప్పేసి మీకు ప్రాణానికి ముప్పు తెచ్చిపెట్టారు.